నా స్వరం నాది కాదు, అవును ఇది అవును. సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు వాయిస్ సగటు అని ఎందుకు చేశారు? ఆంధ్రుడి ఆవేదన అనుకొని అనుకోవాలి, అనుకోవచ్చులే విల్సన్ గారు. శివభారతి గారు 100% వాళ్ళ గుళ్ళు చప్పుడే ప్రజలు అవును చెందే ఇంకా నా అవును. ఒక్కడి వ్యక్తిగతమైన వాయిస్ కానే కాదు. శివభారతి గారు, వ్యక్తిగత అంటే సోషల్ మీడియా అరెస్టులు కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది కూటమి. అయితే పులివెందులకు చెందిన వర్ర రవీంద్రరెడ్డి అనేటువంటి ఒక వైకాపా కార్యకర్తని అరెస్ట్ చేశారు పోలీసులు అనేటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. ప్రచారం ఏం అసలు లేదండి, వాడు పులివెందుల్లో ప్రత్యక్షమయ్యాడు. ఇంకా అరెస్ట్ అవ్వలేదు, అది ప్రచారమే. ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ముందుగానే మొదలు పెట్టారు రాగం, అంటే తర్వాత వాళ్ళకి తడిపడిద్దని అర్థమైపోయింది అందరికీ. సో ఎలక్ట్ అవడం కోసం ఏదో జరిగింది, చెప్పాను కదా ఏం జరిగినా ఏదో కక్ష పూరిత రాజకీయం, ఇది కక్ష సాధిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు ఇంటర్నల్ గా ప్రజలకి ఎక్కించాలి అనే ఒక ఒక ఇది తోటి, ఒక మైండ్ గేమ్ తోటి మళ్ళీ స్టార్ట్ చేశారు. వీళ్ళన్ని ఫేక్ ప్రచారాలు, అబద్ధాలు, అసత్యాలు, ప్రజలకి ఏదో జరిగిపోతుంది అనే దీని మీదే అప్పుడు 2019లో గెలిచారు. తర్వాత కూడా అదే కంటిన్యూ చేశారు, కానీ ప్రజల్లో ఒక అలర్ట్నెస్ వచ్చింది, వీళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు అని. మళ్ళీ అదే అబద్ధాలను ఇప్పుడు కూడా మారకుండా అదే కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు, అసలు కనిపించరు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, నేను ప్రైమ్ 9 వేదికగా కూటమి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో, జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టాడు కదా, అవి కూలదోయకుండా ప్రజాభవనాలుగా వాడితే కన్వర్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే పడగొట్టి ప్రజాధనమే కదా, ఇప్పుడు వాళ్ళు కట్టింది కూడా లూటీ చేసిన ప్రజాధనమే, అనుమతులు లేకుండా కట్టింది కూడా ప్రజా స్థలాల్లోనే. సో ఈ అనుమతులతో అనుమతులు అంటే లేకుండా లూటీ కట్టిన ఈ చేసిన భవనాన్ని ప్రజాధనానికి అకౌంటబిలిటీ ఉండదు కదా శివభారత్ గారు, ఏంటండి అకౌంటబిలిటీ ఉండదు కదా. దాన్ని వాడుకోవచ్చండి, వాడుకోవచ్చు. వాడుకోవచ్చు, దాన్ని ప్రజా జగన్మోహన్ భవనానికి గారు మార్చండి. దుర్వినియోగం సంక్షేమ భవనం చేయకుండా మార్చమని వాడుకు డిమాండ్ కూలదోయడం పెట్టాను. వల్ల ఉపయోగం సంక్షేమ ఏముంది? భవనం సివిల్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్, ఎస్సీ, జిల్లాకొక ఎస్టీ, ఓబీసీ, కలెక్టర్ మైనార్టీలకు ఆఫీస్ సంబంధించిన లాగానో శిక్షా ఏదో కేంద్రంగా మార్చేస్తే మార్చండి. సరిపోద్ది ఏమి కదా, లేదా, అవును కూడా లేదా గౌరవంగా ఉండాలి. ఫంక్షన్ హాల్లో మార్చినా కూడా ఒక నిరుపేద మధ్యతరగతి వాళ్ళు ఫంక్షన్ హాల్లో వారి పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. మీరు చెప్పింది కరెక్టే. ఉపయోగించవచ్చు వాటిని, ఏదో ఒక రకంగా అంటే కూలదోసి వేస్ట్ చేయడం కన్నా మా రిక్వెస్ట్ ఏంటంటే వాటిని అలాగే ఉంచి ప్రజాభవనాలుగా, ప్రజా సేవల కోసం వాడే భవనాలుగా వాడొచ్చు. ప్రజా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, లేకపోతే కలెక్టర్ ఆఫీసులు లాగానో, మీరు అన్నట్టు ఫంక్షన్ హాల్ లాగానో, ఏదో ఒక రకంగా ఏదో ఒక ఉపయోగం కలిగేలాగా దాన్ని వాడితే బెటరు. ఎందుకంటే ఇప్పుడు కూల్చడం కూల్చడం అనేసరికి ఇది కావాలని కక్ష సాధిస్తున్నారు అనే ధోరణి కూడా వస్తుంది, అలా కూడా మళ్ళీ రాకుండా మళ్ళీ మళ్ళీ డబ్బులు మళ్ళీ కూటమి మీరు ప్రభుత్వం మీద కాస్త ప్రజల వ్యతిరేకత, వైసీపీ మీద సానుభూతి వచ్చే పరిస్థితులు ఉంటాయేమో కదా. సానుభూతి క్రియేట్ చేసుకునేలాగా పాపం మిస్ ప్రయత్నం చేస్తారు, అదేమి క్రియేట్ అవ్వదులేండి. అనుమతులు లేకుండా కట్టేదాన్ని ఎవరైనా దొంగతనం చేయమని ప్రజలు ఎవరిని ఎంకరేజ్ చేస్తారా? దొంగదానం చేస్తే ఊరుకుంటారు, లాక్ కొట్టారని ప్రజలు అర్థం చేసుకుంటారు. దాన్ని వీళ్ళు ఎంత రుద్దాలని చూసినా ప్రజలేమంతా అమాయకులు కాదు. ఫేక్ ప్రచారాలని నమ్మారా? నమ్మలేదు కదా, 24లో కూటమికి అండగా నిలబడ్డారు కదా. అలాగే నేను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం అవ్వకుండా ఎటు కట్టారు కాబట్టి, ప్యాలెస్లు పెద్ద పెద్ద తీర్చిదిద్ది కట్టారు కాబట్టి, వాటిని కలెక్టర్ భవనాలు గానో లేకపోతే ఇంకా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి కావాల్సిన ఆఫీసులు ఎటు, చాలా వాటికి ఇంతవరకు ఇంకా మనకి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇంకా నిర్మాణాలు జరగలేదు. ఇప్పుడంతా జిల్లాలుగా పునర్విభజన అయిన తర్వాత వాటిని సరైన భవనాలు లేవు, ప్రభుత్వ భవనాలు లేవు. దానిలో ఏదో ఒక దానికి అలకేట్ చేసి వాడుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. అది ప్రైమ్ 9 సాక్షిగా నేను కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, కూలదోయడం కన్నా ఏదో ఒక దానికి వీలుగా వాడండి, దాన్ని దుర్వినియోగం చేయకుండా వాడితే బాగుంటుందని. ఎందుకంటే ప్రజావేదిక కూలిపోయినప్పుడు మనకు చాలా బాధేసింది, అవును. అదంటే ప్రజాభవనం కాబట్టి, ఏంటంటే పర్సనల్ గా వాళ్ళు పార్టీ ఆఫీసులుగా మలుచుకున్నారు, ప్రజాధనాన్ని పార్టీ ఆఫీసులుగా మలుచుకోవాలని ప్రయత్నం చేసిన ప్రయత్నాలు మళ్ళీ ప్రజలకే ఉపయోగపడేలాగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. రైట్. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల గురించి ఇందాక విల్సన్ గారు కానీ రవి గారు కానీ మాట్లాడారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి దాదాపు 5-6 వేల విషయాలు ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి. ఒక్కొక్కటి బయటకు తీస్తే, ఇప్పుడు ప్యాలెస్ లాంటి విషయాలు కొన్ని వేలు ఉన్నాయి, ఒక్కొక్కటి తీస్తే అవన్నీ కేసులు అవుతాయి. ఆల్రెడీ ఆయనకు 33 కేసులు ఉన్నాయి, 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నారు. వీటన్నిటి మీద ఆరోపణలు ఎదుర్కోవాలి, ఏదో ఒక దానిలో ఆయన అరెస్ట్ అవడం సాధ్యం కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా అది షట్టర్ క్లోజ్ చేసుకోవడమే. దాంతోటే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ, పెద్దోళ్ళందరూ బీజేపీకి టచ్ లోకి వెళ్లారని, బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా బీజేపీకి టచ్ లోకి వెళ్ళి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ జరిగి బీజేపీలోకి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. అక్కడికొచ్చి బీజేపీ నుంచి కూటమిని ఇబ్బంది, కూటమిలో భాగం బీజేపీ కాబట్టి మళ్ళీ ఏదో రకంగా ఇక్కడ ఏదో కుంపు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీజేపీని ఒక రిక్వెస్ట్ చేసుకున్నా, ఈ అవినీతి తిమింగలాలను జాయిన్ చేసుకోవద్దు. రైట్ రఫీ గారు, పాలసీలు మరి ఇసుక పాలసీ మద్యం పాలసీల వల్లే గతంలో ప్రభుత్వానికి ప్రభుత్వం మీద దిగువ మధ్య తరగతి ప్రజలకు పూర్తిస్థాయి వ్యతిరేకత పెరిగింది. మరి ఇప్పుడు ఆ పాలసీలు ఏ మేర